కంసుడిని శ్రీకృష్ణుడు వధించడానికి గల ఏంటో తెలుసా అదేందో ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూమి మీద జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు తను పలు అవతారాల్లో భూమి మీదకు వస్తాడు అలా శ్రీకృష్ణుడి రూపంలో భూమి మీదకు వచ్చి తన చిన్నతనంలో మేనమామ వరుసయ్యే కంసుడిని సంహరిస్తాడు అదే రోజున కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడు మధుర రాజ్యానికి కొత్తగా రాజుగా తిరిగి నియమింపబడతాడు రాక్షస అంశలో పుట్టిన దుష్టుడైన కంసుడు చనిపోవడంతో ఆ సమయాన్ని చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు అప్పటి నుండి ఆ రోజును కంసుని వధించిన రోజుగా ఒక పండుగగా జరుపుకుంటారు అలా ప్రతి ఏటా జరుపుకునే కంసుని వద పండుగ ఈ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ కూడా వచ్చింది ఆ పండుగను కూడా జరుపుకున్నారు మన తెలుగు ప్రజలు కంసుని కృష్ణుడు ఎందుకు చంపాడు ఆ పండుగ ఎప్పుడు ఎలా జరుపుకుంటారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం కంసుడి వద ఎప్పుడు జరుపుకుంటారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం కార్తీక మాసంలోని శుద్ధ కృష్ణపక్షం యొక్క దశమి రోజున కంసుని వద వేడుకలు జరుపుకుంటారు శ్రీకృష్ణుడు మరియు అతని మేనమామ కంసుడి మధ్య జరిగిన యుద్ధాన్ని ఈ రోజునే చూసిస్తారు కంసుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన జీవ సంబంధమైన తల్లిదండ్రులు దేవకి మరియు వసుదేవులను ఉగ్రసేన రాజు విడుదల చేస్తాడు ఈ పండుగ ఆచారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం కంసుని వధించిన సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి రాధాదేవికి భక్తులందరూ ప్రార్థన చేస్తారు అదే సమయంలో అందరికీ వివిధ రకాల స్వీట్లు మరియు నైవేద్యాలను సమర్పిస్తారు ఈరోజు హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని జపిస్తారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు కంసుని విగ్రహాన్ని తయారు చేసి దానిని దహనం చేస్తారు మధుర ప్రజలు వారి నగరంలో ఈ రోజున సంగీతం గానం నృత్యం మరియు అనేక కల్చరల్ ప్రోగ్రాములు జరుపుకుంటారు కంసుని వద లీల అనే ఒక చిన్న నాటకాన్ని కూడా ప్రదర్శిస్తారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని చూసి ప్రజలందరూ ఆనందిస్తారు కూడా కంసుడు కృష్ణుడికి ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం కంసుడు శక్తివంతమైన దుష్టపాలకుడు తన పాలనలో అనేక చెడ్డ పనులు చేస్తాడు ఆకాశవాణి చెప్పిన విషయంతో తన చెల్లెలకు పుట్టిన బిడ్డలను వెంటనే చంపేస్తూ ఉంటాడు అదే సందర్భంగా దేవకి వసుదేవులు ఒక చెరసాలలో బంధిస్తాడు అయితే కృష్ణుడు పుట్టిన విషయం మాత్రం తనకు తెలియకుండా వారు జాగ్రత్త పడతారు ఈ విషయం తెలుసుకున్న కంసుడు రేపల్లెలో పిల్లలందరినీ చంపేస్తాడు ఒక అందమైన అమ్మాయి కూడా హత్య చేస్తాడు అంతటితో ఆగకుండా ఒక రాక్షసిని ఆ ఊరి మీదకు పంపి తన పాలలో విషమిచ్చి పిల్లలందరినీ చంపేస్తాడు అయితే కృష్ణుడు అదే సమయానికి ఆమె శరీరంలోని పాలతో పాటు రక్తాన్ని పీల్చేసి తనను చంపేస్తాడు ఆ తర్వాత పెరిగి పెద్దయి కృష్ణుడు కంసుని రాజ్యానికి తన అన్న బలరాముడితో కలిసి వెళ్తాడు అప్పటికే వాళ్ళను చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు కంసుడు కానీ ఫలితం మాత్రం శూన్యమని తనకు తెలియదు చివరికి కృష్ణుడు ఎన్నాళ్ళు మామయ్య అన్న ఒక్క కారణంతోనే నీ దుశ్చర్యాలను సహించాను ఇక సంహరిస్తాను అని కంసుని చంపేస్తాడు ఆ తర్వాత ఉగ్రసేనుడు మధుర రాజ్యానికి రాజుగా మారుతాడు ఇప్పుడు తెలుసుకున్నారు కదండి శ్రీకృష్ణ భగవానుడు కంసుని వధించడానికి గల కారణమేమిటో ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి చూసారు కదండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఫస్ట్ గురువు టీవీని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్